హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలయ్య అంత ఘోరంగా తిట్టింది కొడాలి నాని నేనా బాలయ్య స్టైల్ సినిమా అంటే సరిగ్గా ఆ లయను ఆ ఒడుపును ఆ ఊపును పట్టుకుని ఓ రేంజ్లో తేయగలిగేది బోయపాటి మాత్రమే పాపం ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి ఎవరూ పిలవడం లేదు కాబట్టి ఇద్దరు కాంబినేషన్లో రాబోయే ద్వారకా క్రియేషన్స్ సినిమా ఇద్దరికీ పరీక్షే బాలయ్య అరవై ఏళ్ల జన్మదినం సందర్భంగా ఫస్ట్ ఫ్లోర్ పేరిట ఓ చిన్న ట్రైలర్ వదిలారు జనంలోకి సేమ్ బాలయ్య మార్క్ హీరోయిజానికి తగినట్టు బోయపాటి మార్క్ దర్శకత్వానికి తగినట్లుగానే ఉంది అయితే అందులో ఓ డైలాగ్ ఉంది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అని అడిగేదానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉందిరా లమ్మిడి కొడక అంటూ బాలయ్య కోపంగా ఎవడినో తిట్టాడు కొట్టాడు అయితే ఇది ఎవరిని ఉద్దేశించి కొద్ది రోజుల క్రితం మంత్రి కొడాలి నాని ఏదో సందర్భంగా తిరుపతి మీ అమ్మ వచ్చి కట్టాడా అన్నాడు సన్నభయం ఇస్తానని నేను నీ అమ్మ చెప్పానా అమ్మ వచ్చి వచ్చి పీకుతాడా ఇలాంటి మాటలు కూడా కాంట్రవర్సీకి దారితీశాయి సో ఇప్పుడు బాలయ్య తన రాబోయే సినిమాలో పెట్టిన డైలాగ్ ఎవరిని ఉద్దేశించి అనే చర్చ మొదలైంది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అమ్మ అనే మాటను ఓ ఓత పదంలా వాడేది నానియే మరి ఇప్పుడు బాలకృష్ణ నిజంగా నానిని ఉద్దేశించి అలా తిట్టాడా ఎంత రాజకీయంగా కౌంటర్ అయినా సరే ఒకవైపు తనే ఎలా మాట్లాడాలో నీతులు చెబుతూ మరోవైపు తనే మరీ అంత కుసంస్కారంతో ఓ మంత్రిని అంత పెద్ద తిట్టు తిడతాడా లేక ఆ సినిమాలోనే ఏదో పాత్ర స్వభావరీత్యా కథానుసారం పెట్టబడిన డైలాగా ఈ డైలాగుకు వేరే పొలిటికల్ టచ్ లేదా ఈ లెక్కన జగన్ ప్రభుత్వ పథకాలపై మంత్రులపై చంద్రబాబుపై పలు సందర్భాల్లో మంత్రులు చేసిన వ్యాఖ్యలపై బాలయ్య ఈ సినిమాలో ఘాటుగా ధాటిగా కౌంటర్లు వేశాడా పోని వేయబోతున్నాడా అసలే బాలయ్య కాస్త మంట మీద ఉన్నాడు తనను తెలుగు ఇండస్ట్రీ లైట్ తీసుకోవడం సీఎంల వద్దకు వెళ్లే టీముల్లో తనను కలుపుకోకపోవడం తనను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది ఈ కోపమంతా ఈ సినిమాలో జగన్ ప్రభుత్వంపై జగన్ ప్రభుత్వ ముఖ్యులపై చూపించబోతున్నాడా ఏమో సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాలి లేదంటే క్లారిటీ మళ్ళీ బాలయ్యే ఇవ్వాలి అప్పటిదాకా సస్పెన్స్